శివసాయి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్కారం. ఇవాల్టి స్పెషల్ టాపిక్ ఉగాది. ఉగాది అంటే అందరికీ గుర్తు వచ్చేది తెలుగువారి పండగ. తెలుగు సంవత్సరం ఈరోజు నుంచి ప్రారంభమవుతుంది కాబట్టి ఇది తెలుగువారి పండగ గుర్తింపు తెచ్చుకుంది. ప్రకృతిని పులకరింపచేసేది చైత్రం, మనసును పలకరింపచేసేది స్నేహం, షడ్రుచుల కలబోతమన బంధం, అనుభూతులతో నిత్య నూతనం మధురమైన ప్రతీక్షణం నిలుస్తుంది జీవితాంతం. రాబోతున్న కొత్త సంవత్సరం ఇలాంటి క్షణాలనెన్నో జయాలతో అందించాలని ఆశిస్తూ అందరికీ ఉగాది పండగ శుభాకాంక్షలను తెలియజేస్తున్నాము. ఉగాదిలో ఉగా అంటే నక్షత్ర గమనం. నక్షత్ర గమనానికి ఆది కలిపి ఉగాది అంటే సృష్టి ప్రారంభమైనదిగా, ఉగాది యుగం అనగా ద్వయం లేదా జంట అని అర్థం. ఉత్తరాయణం దక్షిణాయనం ద్వయ సంయుక్తం కాగా ఆ యుగానికి యుగాదిగా మారింది. ఉగాది శబ్దానికి ప్రతిరూపంగా ఉగాదిగా రూపొందింది. చైత్ర శుద్ధ పాడ్యమి నాడు వచ్చే ఈ పర్వదినానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ నూతన సంవత్సరంలో రాశి ఫలాలు గ్రహస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకుంటారు, కొత్త పంచాంగం చూస్తారు, ఆలయాల్లో పంచాంగ శ్రవణం చేస్తారు. శ్రీ క్రోధినామ సంవత్సరము ఈ ఉగాదితో మొదలవుతుంది. ఉగాది యొక్క విశిష్టత: చైత్రమాసం శుక్లపక్షం పాడ్యమి రోజున ఆ విధాత జగత్తును సృష్టించాడని నమ్ముతారు. సోమకుడు వేదాలను తస్కరించిన కారణంగా మత్స్యావతారం ధరించిన విష్ణువు అతడిని సంహరించి వాటిని తిరిగి బ్రహ్మదేవుడికి అప్పగించిన సందర్భంలో ఉగాది ఆచరణలోనికి వచ్చిందని పురాణ ప్రతీతి. చైత్ర శుద్ధ పాడ్యమి రోజున సూర్యోదయ వేళల్లో బ్రహ్మదేవుడు సృష్టిని సృష్టించాడని అంటారు. అంతేకాక కాలగణనాన్ని గ్రహణ నక్షత్ర ఋతు మాస వార్షికులను బ్రహ్మదేవుడు ఆ రోజున వర్తింపజేస్తాడని నమ్ముతారు. అందుకే నూతన జీవితానికి నాందిగా ఉగాది పండుగను జరుపుకుంటారు. ఉగాది పచ్చడ. ఉగాది రోజున ముఖ్యమైన వంటకం ఉగాది పచ్చడ. షడ్రుచుల సమ్మేళనంగా చేసే ఈ పచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలను సూచిస్తుంది. జీవితంలో అన్ని భావాలను చెప్పే భావం ఇందులో ఇమిడి ఉంది. పచ్చడి ఒక్కొక్క పదార్థానికి ఒక్కొక్క భావాన్ని అనుభవానికి ప్రతీక. బెల్లం తీపి ఆనందానికి ప్రతీక. ఉప్పు జీవితంలో ఉత్సాహం రుచికి సంకేతం. వేప పువ్వు చేదు బాధ కలిగించే అనుభవాలు. చింతపండు పులుపు నేర్పు నేర్పుగా వ్యవహరించవలసిన పరిస్థితులు. పచ్చిమామిడికాయ ముక్కలు వగరు కొత్త సవాళ్లను ఎదుర్కొనే పరిస్థితులు. కారం సహనం కోల్పోయే మాటలను చేసే పరిస్థితులు. ఇలా ఆరు రుచుల ఉగాది పచ్చడ ఆరు అనుభవాలను సూచిస్తుంది. ఈ ఉగాది పచ్చడ తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుందని ఆయుర్వేద శాస్త్రం చెబుతుంది. ఉగాది పచ్చడ వలన వాత పిత్త కఫ మూడు దోషాలను బ్యాలెన్స్ చేసే గుణాలు ఉంటాయి. సో ఇదండి ఇవాళ మన స్పెషల్ టాపిక్. మరోసారి మన శివసాయి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఉగాది పండగ శుభాకాంక్షలు. సో విన్నారు కదా అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ది బెల్ ఐకాన్. థ్యాంక్ యూ SSC మీడియా 1 ఛానల్.